హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి పోటీ పరీక్షల్లో కూడా నీతి ఆయోగ్ కి సంబంధించి లేదంటే కనుక ప్రణాళిక సంఘానికి సంబంధించి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరిదాకా చూస్తేనే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేటటువంటి ముఖ్యమైన పాయింట్స్ని వీలైతే పెన్ను పేపర్ తీసుకునేసి నోట్ చేసుకోండి. నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు. 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఈ నీతి ఆయోగ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను కేంద్రం తీసుకువచ్చింది. ఇక్కడ నీతి ఆయోగ్ను పూర్తిగా అంటే నీతి ఆయోగ్ యొక్క పూర్తి నామం ఏంటంటే కన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనే అర్థం అనమాట. దీంట్లోనే ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే కదా, నీతి ఆయోగ్ను విశదీకరించుము అనే పద్ధతిలో ప్రశ్న అడుగుతారు. నీతి ఆయోగ్ను విశదీకరించుము అంటే కదా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేసి అర్థం. దీనికి తెలుగులో అర్థం ఏంటంటే కదా భారత పరివర్తనకు జాతీయ సంస్థ అనేసి అంటారనమాట. భారత పరివర్తనకు జాతీయ సంస్థ. అదేవిధంగా హిందీలో అయితే కదా, హిందీలో నీతి అంటే కదా విధానం, నీతి అంటే విధానం, ఆయోగ్ అంటే కమిటీ. కాబట్టి దీన్ని హిందీలో ఏమంటారంటే కన్నా విధాన కమిటీ అనేసి కూడా పిలవచ్చు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి. ఈ నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన విధుల గురించి చూద్దాం. ఇప్పుడు నీతి ఆయోగ్ విధులు ఆర్థికాభివృద్ధితో పాటు ప్రాధాన్యతలకు వ్యూహాలకు సంబంధించిన జాతీయ ఎజెండాను దేశ ప్రధానికి ముఖ్యమంత్రులకు అందజేస్తుంది. అలాగే సహకార పోటీ సమాఖ్యగా భారతదేశం పరివర్తన చెందడానికి కృషి చేస్తుంది. ఇది నీతి ఆయోగ్ యొక్క విధులు లేదా లక్ష్యాలు. మీకు పూర్తి వివరణాత్మకంగా చెప్పాలంటే శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుందన్నమాట. అలాగే ఇది ఆర్థిక అంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విషయాలపై సూచనలు ఇస్తుంది నీతి ఆయోగ్. అలాగే జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. అలాగే గ్రామస్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపజేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్ది వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుందన్నమాట. ఇవి నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఫ్రెండ్స్. కాకపోతే ఈ నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే కన నీతి ఆయోగ్కు చైర్పర్సన్గా లేదా అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే కన భారత ప్రధానమంత్రి ఉంటారనమాట. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే కన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనమాట. అలాగే లేదంటే కన నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరన్నా కానీ ప్రధానమంత్రి అనేసి ఉంటే కన ప్రధానమంత్రిని ఆన్సర్గా సెలెక్ట్ చేయొచ్చు. లేదా నరేంద్ర మోడీ గారి పేరు ఉంటే కన నరేంద్ర మోడీ గారి పేరును నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా లేదా చైర్మన్గా గుర్తించవచ్చు అనమాట. ఇకపోతే ఉపాధ్యక్షుడు నీతి ఆయోగ్ నిర్మాణంలో ఉపాధ్యక్షుడు కూడా ఉంటారనమాట. ఈ ఉపాధ్యక్షుడిని ప్రధానిచే నియమింపబడే వ్యక్తి అనమాట ఈ ఉపాధ్యక్షుడు. లేదా వైస్ చైర్మన్ని ప్రధానే నియమింపజేస్తారు. ఇకపోతే సభ్యులు ఈ నీతి ఆయోగ్లో సభ్యులు వచ్చేసిందను పూర్తికాల సభ్యులు, పూర్తికాలం కాని సభ్యులు ఉంటారనమాట. వీరిని ఎక్స్ అఫీషియో సభ్యులు అంటారు. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ సభ్యులు పూర్తికాల సభ్యులు ఎంతమంది ఉంటారంటే కన 5 ఉంటారు. పూర్తికాల సభ్యులు 5 ఉంటారనమాట. అలాగే పూర్తికాలం కాని సభ్యులు ఎంతమంది ఉంటారంటే కన ఎక్స్ అఫీషియో సభ్యులు 2 ఉంటారు. ఈ పాయింట్లను కూడా గుర్తించుకోండి. నీతి ఆయోగ్ నిర్మాణంలో పూర్తికాల సభ్యులు ఎంతమంది ఉంటారు అనేసి ప్రశ్న అడిగితే కన 5 ఉంటారు అనేసి ప్రశ్న ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. అలాగే పూర్తికాలం కాని సభ్యులు ఎంతమంది ఉంటారంటే కన 2 ఉంటారు అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఈ ఇద్దరిని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే కన విశ్వవిద్యాలయాల నుంచి లేదా పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పూర్తికాలం కాని సభ్యుల్ని విశ్వవిద్యాలయాల నుంచి అంటే యూనివర్సిటీల నుంచి అలాగే పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులుగా వివరించేది ఎవరుంటారంటే కన అంటే పాలక మండలిలో సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అలాగే గవర్నర్లు ఉంటారన్నమాట. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులుగా వివరించేది ఎవరెవరంటే కన
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. అర్థమైంది కదా? ఇకపోతే ముఖ్య కార్యనిర్వహణాధికారులు వచ్చేసిందను ప్రధాని ద్వారా నిర్దిష్ట కాల వ్యవధి కోసం నియమింపబడతారన్నమాట. ముఖ్య కార్యనిర్వహణాధికారులు ప్రధాని ద్వారా నిర్దిష్ట కాల వ్యవధి కోసం నియమింపబడతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక వ్యక్తి పేరు లేదనమాట. ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, పూర్తి కాల సభ్యులు, పూర్తి కాలం కాని సభ్యులు, అలాగే పాలక మండలిలో వచ్చేసిందనో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. అలాగే ఒక సీఈఓ గారు కూడా ఉంటారు, చీఫ్, ఒక సీఈఓ కూడా ఉంటాడనమాట. నీతి ఆయోగ్లో ఒక సీఈఓ కూడా ఉండడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇకపోతే నీతి ఆయోగ్కు తొలి అధ్యక్షుడు ఎవరు? నీతి ఆయోగ్కు తొలి అధ్యక్షుడు ఎవరంటే కన్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనమాట. అంటే నీతి ఆయోగ్కు తొలి అధ్యక్షుడన్నా నరేంద్ర మోడీ గారు అవుతారు. అలాగే నీతి ఆయోగ్ ప్రస్తుత అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు అంటే కన్నా నరేంద్ర మోడీ గారి పేరు ఆన్సర్గా మీరు గుర్తించవచ్చు అనమాట. అలాగే నీతి ఆయోగ్కు తొలి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి అరవింద్ పనగరియా. నీతి ఆయోగ్కు తొలి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అరవింద్ పనగరియా అనమాట. అలాగే ప్రస్తుత అంటే కన్నా ఇతన్నే వైస్ చైర్మన్ అనేసి కూడా పిలుస్తారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే కన్నా తొలి వైస్ చైర్మన్ ఎవరంటే కన్నా అరవింద్ పనగరియా అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరంటే కన్నా రాజీవ్ కుమార్ ప్రస్తుత వైస్ చైర్మన్గా ఉన్నారు. నీతి ఆయోగ్కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు అంటే కన్నా రాజీవ్ కుమార్. ఇక్కడ ఆ పేరైతే లేదనమాట, వీలైతే నోట్ చేసుకోండి, పెన్తో మీరు నోట్ చేసుకోండి. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు అంటే కన్నా రాజీవ్ కుమార్. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్కు తొలి సీఈఓ ఎవరు అంటే కన్నా సింధుశ్రీ ఖుల్లర్. సింధుశ్రీ ఖుల్లర్. అలాగే నీతి ఆయోగ్ తొలి పాలక మండలి సమావేశం 2015 ఫిబ్రవరి 8 న్యూఢిల్లీలో జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, దీన్ని గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ తొలి పాలక మండలి సమావేశం ఎప్పుడు జరిగింది అనేసి ప్రశ్న అడిగితే కన్నా 2015 ఫిబ్రవరి 8 అనేసి ఆన్సర్ ఇవ్వండి. అలాగే నీతి ఆయోగ్ తొలి పాలక మండలి సమావేశం ఎక్కడ జరిగింది అంటే కన్నా న్యూఢిల్లీలో జరిగింది అనేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశం న్యూఢిల్లీలో 2018 జూన్ 17 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశం న్యూఢిల్లీలో 2018 జూన్ 17 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ పాయింట్ను కూడా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇది నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద